హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది అప్పుడే ఇంకా ధరణి లేచి అందరికీ కాఫీ ఇవ్వాలని కాఫీ చేస్తూ ఉంటుంది కిచెన్లో వసుధారా ధరణి దగ్గరికి వెళ్తుంది మేడం అని పిలుస్తుంది చెప్పు వసుదారా అని అంటారు ధరణి ఏంటి మేడం చాలా గా ఉన్నారు అని అడుగుతుంది వసుధారా అబ్బే అలాంటిదేమీ లేదు వసు అని అంటారు పాపం కవర్ చేస్తూ ధరణి మేడం నాకేమీ తెలియదు అనుకోకండి మీరు నైట్ రూమ్ నుంచి చేప దిండు తీసుకొని బయటికి రావడం నేను చూశాను మేడం అని అంటుంది వసుధారా ఇంకా ఒక్కసారిగా ధరణి అయితే షాక్ అయిపోతుంది ఇంకా అలా వసుదారా వైపు చూస్తూ ఉండిపోతుంది మేడం శైలేంద్ర గారు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారా అని అడుగుతుంది వసుధార కరెక్ట్గా అప్పుడే ఇంకా ధరణి ఏదో చెప్పేలోపు ధరణి కాఫీ అని దేవయాని అరుస్తుంది వసుదారా నేను అత్తయ్య గారికి కాఫీ ఇవ్వాలి అని మాట దాటేసి ఇంకా కాఫీ కోసం వెళ్ళిపోతుంది ధరణి అప్పుడే జగితే మేడం కిచెన్లోకి వస్తారు ఏంటి వసు అని అడుగుతారు ఏం లేదు మేడం ధరణి మేడం మన దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు ప్రేమగా ఉన్నారా లేదా అంటే సమాధానం చెప్పేలోపే మాట దాటేసి వెళ్ళిపోయారు ఏదో జరుగుతుంది మేడం లేదు ధరణి మేడంలో ధైర్యాన్ని నింపాలి ధరణి మేడం అందరిలా ఉండేటట్లు చేయాలి అని వసుదారా చెప్తుంది వసు ఆ పని నేను చూసుకుంటాను నువ్వు ముందు కాలేజ్కి వెళ్ళు ఇవాళ సైట్ విజిటింగ్ ఉంది అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి లోన్ అప్లై చేశాం కాబట్టి ఆ లోన్ విజిటింగ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇవాళ రాబోతున్నారు అన్ని పనులు రిషి ఒక్కడే చూసుకోలేడు అందుకే రిషికి తోడుగా నువ్వు వెళ్ళాలి అని అంటారు జగతి మేడం తప్పకుండా మేడం అని చెప్పి ఇంకా వసుదారా అలా రిషితో పాటు వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇది ఇలా ఉండగా రిషి రెడీ అయ్యి కిందకి వస్తాడు ఇంకా అలా వసుదారా సర్ బయలుదేరదామా అని అంటుంది వసుదారా ఒక్క నిమిషం అని అంటాడు రిషి ఎందుకు సార్ ఎవరైనా రావాలా అని అడుగుతుంది వసుదారా అవును వసుదారా మనతో పాటు అన్నయ్య కూడా కాలేజ్కి వస్తాడు అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుదారా సర్ శైలేంద్ర సార్ కూడా మీతో పాటు కాలేజ్కి అని అనే లోపు హాయ్ రిషి హలో వసుదారా ఏంటి శైలేంద్ర సార్ అని ఏదో మాట వినపడింది ఏ నేను కాలేజ్కి రావడం నీకు ఇష్టం లేదా ఏంటి అని అంటాడు శైలేంద్ర అలాంటిదేమీ లేదు సార్ ఎవరు కాలేజ్కి వస్తే నాకు ఎలాంటి అభ్యంతరం ఉంటుంది అని అంటుంది వసదారా సరే వెళ్దాం పదండి అని చెప్పి ఇంకా రిషి వజ్దారా శైలేంద్ర ఒకే కార్లో కాలేజ్కి బయలుదేరుతారు ఇటువైపు జగతి మేడం దగ్గరికి మహేంద్ర వస్తారు జగతి కాలేజ్కి బయలుదేరదామా అని అడుగుతారు లేదు మహేంద్ర నేను ఇవాళ కాలేజ్కి రావాలి అనుకోవటం లేదు ఇంట్లో ఉందామనుకుంటున్నాను అని అంటుంది జగతి అదేంటి జగతి నువ్వు ఇంట్లో ఉండడం ఏంటి కాలేజ్కే కదా వస్తావు ఏదైనా స్పెషలా అని అడుగుతారు మహేంద్ర స్పెషల్ అంటే స్పెషల్ కాదు మహేంద్ర ధరణికి కొన్ని విషయాలను చెప్పాలి ధరణి శైలేంద్ర దగ్గరగా ఉన్నా సరే శైలేంద్ర ధరణిని ప్రేమించటం లేదేమోనని నాకు అనుమానంగా ఉంది అందుకే శైలేంద్రకి నచ్చే తీరులో ధరణికి ఎలా మెలగాలో ధరణి ఎలా ఉండాలో ధరణికి అర్థమయ్యేటట్లు చెప్పాలి ఇలాంటి విషయాలు నిజం చెప్పాలంటే అత్త చెప్పాలి కానీ దేవయాని అక్కయ్య గురించి మనకి తెలిసిందే కదా తనకి ఒక్కటంటే పది చాడీలు చెప్తుంది ఇంకా ఇంకా విడతీయాలని చూస్తుంది అందుకే అత్త పొజిషన్లో ఒకవేళ నా కూతురికి చెప్తున్నట్టు ధరణికి నేను చెప్పాలి అని అంటారు జగతి మేడం సరే జగతి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నేను కాలేజ్కి బయలుదేరుతాను నువ్వు ధరణికి చెప్పు అని నవ్వుతూ ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతారు మహేంద్ర కూడా ఇది ఇలా ఉండగా వసుధార రిషి శైలేంద్ర ఇంకా సైట్ విజిటింగ్ కోసం బ్లూ ప్రింట్ని రెడీ చేస్తాడనమాట రిషి అన్నయ్య ఇదిగో ఇక్కడే మన మెడికల్ కాలేజ్ వస్తుంది అక్కడ ల్యాబ్ వస్తుంది ఇదంతా ఒక ఎంట్రన్స్ ఇక్కడ మనం మన తాతగారి స్టాచ్యూని పెడదాం అవన్నీ చెప్తూ ఉంటాడనమాట రిషి అదంతా విని లోపల చాలా జెలస్గా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఏంటి తాతగారి స్టాచ్యూ కూడా తినబెడతాడా అండ్ మెడికల్ కాలేజ్ ఇక్కడంటే ఖచ్చితంగా కాలేజ్ పక్కనే కాలేజ్ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఛార్జెస్ తక్కువ అవుతాయి లేదు ఇలా చేయకూడదు రిషికి ఎక్కడా లేని నష్టం తీసుకురావాలి అప్పుడే కదా అని మనసులో అనుకుంటూ రిషి నేను చెప్పేది నువ్వు వింటావా అని అడుగుతాడు శైలేంద్ర అన్నయ్య నువ్వు చెప్తే నేను విన్నా ఏంటి ఏంటో చెప్పు నీకు ఈ ప్లాన్ నచ్చిందా అని అడుగుతాడు రిషి రిషి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సైట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కాకుండా అదిగో ఆ ప్లేస్లో అయితే బాగుంటుంది అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా వస్తారో షాక్ అయిపోతుంది సార్ అదంటే చాలా దూరం సార్ అండ్ ఆ ల్యాండ్ కూడా మనది కాదు మనం పర్చేస్ చేయాలి అండ్ ఛార్జెస్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అవన్నీ తీసుకునే వాళ్ళు కూడా దాని అందరికీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటుంది వజదారా చూడు వజదారా నువ్వు ఖర్చు గురించి ఆలోచిస్తున్నావు కానీ నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను చూడు రిషి ఒకవేళ కాలేజ్ని నువ్వు ఇక్కడే కట్టావనుకో డీబీఎస్టీ కాలేజ్ పక్కనే డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ ఉంటుంది అందరూ మెడికల్ కాలేజ్ని డీబీఎస్టీ లానే చూస్తారు మెడికల్ కాలేజ్కి ప్రత్యేక గుర్తింపు రావాలన్నా స్పెషల్ రికగ్నిషన్ ఉండాలి అన్నా అక్కడైతే అన్ని విధాలా సూటెడ్గా ఉంటుంది అండ్ చాలామంది మెడికల్ కాలేజ్కి చదవాలి అనుకునే వారు అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఓపెన్ చేయొచ్చు కదా అని అంటాడు ఇంకా శైలేంద్ర అయితే ఇంకా ఆలోచనలో పడతాడనమాట రిషి సార్ అది కాదు అని అంటుంది వస్తుదారా వస్తు అన్నయ్య చెప్పిన దాంట్లో తప్పేముంది అన్నయ్య ఏదైనా కరెక్ట్గానే ఆలోచిస్తాడు అన్నయ్య నువ్వు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తాను కానీ ఇవాళ కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళు సైట్ విజిటింగ్కి వస్తున్నారు మరి అని అంటాడు రిషి రిషి ఇవాళ కాకపోతే రేపైనా మనం కాలేజ్ కట్టొచ్చు కానీ కాలేజ్ కట్టిన క్వాలిటీని కాలేజ్ ఉండే పరిసరాన్ని అందరూ అందుకే అక్కడైతే పెద్దగా ఉంటుంది అని అంటాడు శైలేంద్ర సరే అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా రిషి నేను అనుకున్నది చేశాను బ్లూ ప్రింట్కి తగ్గట్టు కాకుండా వేరే సైట్ చూపించాను ఇప్పుడు వీళ్ళకి ఫుల్గా ఖర్చు అవుతుంది అప్పుడు అప్పుడు రిషి సమర్థత ఏంటి రిషి సామర్థత ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర రిషికి చాలా ప్రెజర్స్ వస్తాయి ఇటువైపు మిషన్ ఎడ్యుకేషన్ ఇటువైపు ఇటువైపేమో సైట్ కన్స్ట్రక్షన్ లోన్ ఇవన్నీ ప్రెజర్స్ హ్యాండిల్ చేయలేక అప్పుడు నేను సీన్లోకి ఎంటర్ అవుతాను డీబీఎస్టీ కాలేజ్ ప్రెజర్ తగ్గాలంటే నేను ఎండీగా చేయమని అడుగుతాను ఖచ్చితంగా రిషి ఏ దారి లేక నేను అడగకపోయినా నా చేతిలో ఎండీ పొజిషన్ పెడతాడు నాకు కావాల్సింది అదే కదా రిషిని ప్రెజర్ పెట్టాలి రిషిని మానసికంగా ఇటువైపు వసుధారాతో ఉన్న బంధాన్ని కూడా విడతీయాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా జగతి మేడం ధరణి దగ్గరికి వస్తుంది ధరణి అప్పుడే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా జగతి మేడం రాగానే ధరణి కన్నీళ్ళు తుడుచుకుంటుంది చూడు ధరణి నువ్వు నీ మనసులోని కన్నీళ్లను దాచుకోగలవు కానీ నీ కళ్ళు మాకు అబద్ధం చెప్పట్లేదు ఎందుకమ్మా ఎందుకు కన్నీళ్ళని దాచుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు జగతి మేడం చిన్నత్తయ్య అని చాలా బాధపడుతూ ఉంటుంది ధరణి ధరణి నువ్వందరూ బాగుండాలని కోరుకుంటావు నువ్వందరూ సంతోషంగా ఉండాలని నీ బాధని కూడా దిగమింగుకుంటావు అలాంటప్పుడు నీ బాధని పంచుకునే హక్కు నీ బాధని క్లియర్ చేసే అభిమానం మాకు లేదని నువ్వు ఎలా అనుకుంటావు నీ నోటుతో నువ్వేమీ చెప్పకపోయినా మాకు అంతా అర్థమైంది శైలేంద్రకి నువ్వు నచ్చటం లేదు శైలేంద్ర నిన్ను ఇలా చూసి ప్రేమగా దగ్గరికి రావటం లేదు శైలేంద్ర నీపై ప్రేమని చూపటం లేదు శైలేంద్ర నీపై ప్రేమని చూపాలన్నా శైలేంద్ర కనీసం నిన్ను చూడాలి అన్నా సరే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అని అంటారు జగతే మేడం ఏంటి చిన్నతయ్య అది అని అడుగుతారు ధరణి చూడు ధరణి శైలేంద్రకి ఎలా ఉంటే ఇష్టం అనేది నీకు ఎప్పుడైనా చెప్పాడా అని అడుగుతుంది ఇంకా ఆలోచనలో పడుతుందనమాట ధరణి ఎప్పుడూ ఈ గోనసంచి లాంటి చీర కట్టుకొని అప్పలమ్మలా ఉంటావు కనీసం నిన్ను ఫుల్గా కూడా నాకు చూడాలనిపించదు అని అంటాడు కదా ఇంకా ఆ విషయం గుర్తు చేసుకొని అంటే అత్తయ్య తనకి ఇలాంటి చీరలు ఇష్టం లేదు తనకి ఏదైనా డ్రెస్ లేకపోతే స్కర్ట్ అలాంటివి వేసుకోమని చెప్తారు కానీ నాకు చీరలు ఎప్పటి నుండో అలవాటు నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన దానిని అలాంటప్పుడు నాకు అలాంటివి ఎలా అలవాటు ఉంటాయి చిన్నత్తయ్య అని అంటుంది ధరణి చూడు ధరణి నీకు నీ భర్త కంటే నీకు నీ కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు ఎవరో ఏదో అంటారని నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నీకు నువ్వు అన్యాయం చేసుకున్నట్టే అవుతావు ఇన్నేళ్ళు సైలెంట్గా ఉండి ఏమంటున్నా ఎదురు సమాధానం చెప్పకుండా ఉంటే నీకు ఏమీ చేత కాదు అని అనుకుంటారు కానీ ఒక్కసారి నువ్వు ధైర్యం చేసి వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళని నోరు మూసుకుంటారు నేను ఈ విషయం అక్కయ్య గురించే కాదు అందరి గురించి చెప్తున్నాను మొన్న నేను విన్నదాని ప్రకారం శైలేంద్రకి ధైర్యంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఎప్పుడూ మోడర్న్గా ఉండాలి తనకి నచ్చేటట్లు ఉండాలి తను ఏం చెప్తే అది వినాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని నీలో తను కోరుకుంటున్నాడు కానీ అందులో నీకు ఎలాంటి క్వాలిటీస్ లేకపోవడం వల్ల పాపం హర్ట్ అవుతున్నాడు అందుకే నేను నీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాను అని ఇంకా ఒక డ్రెస్ని తీసుకొస్తారనమాట జగతి మేడం అత్తయ్య ఇ ఇది అని అంటుంది ధరణి చూడు ధరణి ఇప్పటి నుండైనా ధైర్యంగా ఉండు ఈ డ్రెస్ వేసుకునిరా ఒకసారి నేను చూస్తాను అని అంటారు చిన్నత్తయ్యా ప్లీజ్ అని అంటుంది ధరణి ధరణి వెళ్ళు అని అంటారు జగతి ఇంకా ధరణి మేడం వెళ్ళి అలా సారీ పంజాబీ డ్రెస్ వేసుకొని వస్తుంది ఇంకా తన్ని అలా చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట జగతి మేడం చూడు ఇప్పుడు నువ్వు ఎంత చక్కగా ఉన్నావో ఆగు నీ హెయిర్ స్టైల్ కూడా మార్చేస్తాను అని ఇంకా జగతి మేడమే తన హెయిర్ స్టైల్ అంతా మారుస్తుంది ఇంకొక గర్ల్ లాగా జగతి మేడం ధరణిని తయారు చేస్తారు చిన్నత్తయ్య నన్ను నేనే నమ్మలేకపోతున్నాను నేనేంటి ఇలా ఉండడం ఏంటి అని అంటుంది ధరణి చూడు ధరణి నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తేనే నీ కుటుంబం అనేది చెక్కబడుతుంది నీ భర్త నిన్ను చూడడం మొదలు పెడతాడు సరేనా ధైర్యంగా ఉండు ఒకవేళ అక్కయ్య నీకేదైనా తిట్టిన కారణం లేకుండా నిన్ను దూషించినా నువ్వు అస్సలు ఊరుకోవద్దు నా తప్పేంటి అత్తయ్య అని ధైర్యంగా అడుగు అడిగే హక్కు నీకుంది తప్పు చేసిన ఎవరినైనా నిలదీసే అధికారం ఒక మనిషిగా మనకి ఉంది అలాంటప్పుడు నువ్వు ఎందుకని భయపడతావు ఎవరి గురించి ఆలోచించద్దు అని అంటారు జగతి మేడం సరే అత్తయ్య మీరు చెప్తుంటే నాకు ధైర్యం వస్తుంది చిన్నత్తయ్య అని అంటుంది ధరణి సరే వెళ్ళు ఇక్కడే ఉండు శైలేంద్ర వచ్చాక రా ఇంటి పనులన్నీ నేను చేస్తాను అని ఇంకా జగతి మేడం ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఏంటి జగతి కొత్తగా నువ్వు ఇంటి పనులు చేస్తున్నావు అని అడుగుతుంది దేవయాని అక్కయ్య నేను కూడా ఈ ఇంటి కోడలనే కదా అలాంటప్పుడు నేను పని చేస్తే తప్పేముంది అని అంటారు జగతి మేడం ఇంతకీ ఆ ధరణి ఎక్కడా అని అడుగుతుంది ధరణి రూమ్లోనే ఉంది అక్కయ్య తను ఒంట్లో బాగలేదని నిద్రపోతుంది అందుకే తన పనులన్నీ నేను చేస్తున్నాను అని అంటుంది ఏం తక్కువైందంట ఆ ధరనికి ఇప్పటికిప్పుడు జ్వరం ముంచుకొచ్చింది సరే అదంతా నాకెందుకు నువ్వు కాఫీ పెట్టిస్తావుగా పెట్టివు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని కనీసం బాధ్యత కూడా ఉండదు అక్కయ్యకి అని మనసులో అనుకుంటుంది జగతి మేడం ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంకా వసుధారాని క్యాబిన్కి రమ్మంటాడు వసుధారా ఏంటి శైలేంద్ర పిలుస్తున్నారు అని చెప్పి వెళ్తుంది చెప్పండి సార్ అని అంటుంది వసుధారా నువ్వు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్వి కదా అని అడుగుతారు అవును సార్ అని అంటుంది వజదారా మరి మిషన్ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుందో నువ్వు చెప్పవా కాలేజ్ గురించి రిషి నాతో మాట్లాడాడు మరి మిషన్ ఎడ్యుకేషన్ గురించి నువ్వు నాతో మాట్లాడాలి కదా అని అంటాడు శైలేంద్ర అవును సార్ మిషన్ ఎడ్యుకేషన్ అనేది మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు మన కాలేజ్కే అలాంటి సామర్థ్యం ఉందని మన కాలేజే మిషన్ ఎడ్యుకేషన్ బాగా నడిపించగలదని నమ్మి మన కాలేజ్కి ప్రాజెక్ట్ని అప్పచెప్పారు అప్పటి నుండి జగతి మేడం రిషి సర్ వల్ల మిషన్ ఎడ్యుకేషన్ అనేది అంచెలంచెలుగా ఎదగడం స్టార్ట్ చేసింది ఇప్పుడు బస్తీ విజిట్స్ కూడా ఉన్నాయి వెళ్ళి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి చదువుకోవడానికి ఏమి అడ్డుపడుతుంది అనే విషయాల్ని సర్వే చేసి రావాలి సార్ అని అంటుంది వసుధారా మిషన్ ఎడ్యుకేషన్ అనేది కేవలం పూర్ పీపుల్కే కదా అయినా ఇట్స్ ఏ రబ్బీష్ స్కీమ్ ఎందుకంటే మిషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కొరకు అందరికీ సహాయం చేస్తాము అంటారు పూర్ పీపుల్కి డబ్బులిస్తే ఇంకా సోమరిపోతులై వాళ్ళు కనీసం ఏం చేయడం మానేస్తారు అయినా డబ్బులు బాగా ఎక్కువైపోయాయి కాబట్టే ఇలాంటి స్కీమ్స్ చేస్తున్నారు అని అంటాడు చాలా చీప్గా ఇంకా శైలేంద్ర అయితే సార్ ప్లీజ్ మిషన్ ఎడ్యుకేషన్ గురించి మీరు ఏమి మాట్లాడద్దు ఎందుకంటే మీకు మిషన్ ఎడ్యుకేషన్ గురించి పూర్తిగా తెలీదు అని అంటుంది వజ్దారా ఏం తెలీదు అంతా తెలుసు కేవలం పేదవాళ్ళకి మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామని అంటున్నారు పేదవాళ్ళకి చదువు కోసమే ఖర్చు పెట్టుకుందామని చూస్తూ ఉంటారు వాళ్ళు కూలి పనులు చేస్తూ ఏదేదో చేస్తూ డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చదివించాలి అనుకుంటారు అవి కూడా ఫ్రీగా ఇస్తే వాళ్ళు సోమరిపోతలైపోరు అని అంటాడు శైలేంద్ర షటప్ సార్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది వసుదారా అప్పుడే ఇంకా పక్క నుండి రిషి వస్తూ ఉంటాడనమాట రిషి రావడం గమనిస్తాడు శైలేంద్ర వజదారా ఏంటి అని అంటాడు శైలేంద్ర కావాలనే సార్ ఏంటి సార్ ఏంటి మీరు మాట్లాడేది మీరు ఇన్నేళ్లుగా యూఎస్లో ఉండి వచ్చారు మీకు ఇక్కడ గురించి ఏం తెలుసు మాటలు మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడుకోవడం నేర్చుకోండి సార్ అని అంటుంది వసుదారా వస్తుదారా అని గట్టిగా ఆరుస్తాడు రిషి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది వసుదారా సార్ చూడండి సార్ అసలు అని అంటుంది వసుదారా షేటా ఏంటి ఏంటి నువ్వు అన్నయ్యపై అంతలా ఆరుస్తున్నావు మాటలు జాగ్రత్త అని అంటున్నావు నీకు ఏం తెలుసు మా అన్నయ్య గురించి చూడు వజ్దారా ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను ఏం జరిగిందో నాకు తెలీదు కానీ ఇంకొకసారి నువ్వు అన్నయ్యపై అంత గట్టిగా అరిచినా అన్నయ్యకి ఎదురు చెప్పినా నేను ఊరుకోను రా అన్నయ్య వెళ్దాం అని ఇంకా కోపంగా కనీసం వజ్దారా మాటలు కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు రిషి శైలేంద్రని తీసుకొని ఇంకా వెనక నిండి శైలేంద్ర అయితే వజ్దారా అని చూస్తూ ఇంకా నవ్వుతూ చాలా గర్వంగా చూసావా అన్నట్టు పొగరుగా చూస్తూ ఉంటాడు వసుదారా అలా షాక్ అయిపోయి ఇంకా అలా శైలేంద్ర బిహేవియర్ పై శైలేంద్ర వైపు అనుమానంగా చాలా అసహ్యంగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అందరూ ఇంటికి రీచ్ అవుతారు కరెక్ట్గా అప్పుడే శైలేంద్ర హా కాలేజ్ అయితే చాలా బాగుంది మమ్మీ నువ్వు కూడా నాతో పాటు రావాల్సింది అని అంటారు ఎందుకులేనా అన్న నేను కాలేజ్ చాలాసార్లు చూశాను నువ్వే చూడలేదు కదా అని అంటుంది దేవయాని అప్పుడే ఇంకా ఒక చెయ్యి కాఫీ తెచ్చి ఇస్తుంది ఎవరాని తల తిప్పి చూసేసరికి శైలేంద్ర చాలా బ్యూటిఫుల్గా ధరణి పంజాబీ డ్రెస్లో హెయిర్ సాఫ్ట్ చేసుకొని ఇంకా మోడర్న్ లుక్లో కనబడుతుంది ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది కానీ శైలేంద్ర మాత్రం ధరణి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా కింద నుండి అలా మొహం చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మనసులో శైలేంద్ర ఏంటి ఈ కొత్త అవతారం అని అంటుంది దేవయాని మమ్మీ ఆగు మమ్మీ వెయిట్ చూడ్డానికి బాగానే ఉంది కదా నేను ఎలా అయితే ఉండాలని కోరుకున్నానో ధరని ఇప్పుడు అలాగే ఉంది తను నాకు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది ఐ లైక్ ఇట్ అని అంటాడు శైలేంద్ర ఇంకా ధరణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా జగతి మేడం వైపు చూస్తూ ఉంటుంది ధరణి థ్యాంక్ యూ అన్నట్టు ఇంకా జగతి మేడం కూడా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు వస్తారా మాత్రం అసలు శైలేంద్ర ప్లాన్ ఏంటి ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్